హలో ఫ్రెండ్స్, నేను మీ జయశ్రీ. ఇవాళ మనం యుఎస్లో ఇండ్లు ఎట్లా ఉంటాయి ఏమి అనేది లాస్ట్ వీడియోలో నేను లోపల ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తానని చూపించిన కదా, ఇప్పుడు పైన ఎట్లా ఉంటుంది లోపల ఇండ్లు ఎట్లా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ కప్పులు ఇట్లా వేస్తారా, చెక్కల మీద కార్డ్బోర్డ్ వరిసి కార్డ్బోర్డ్ మీద చిప్స్ లాగా అతికిస్తారండి అవి. ఇంకా గోడలకేమో చెక్కలతో కట్టిన తర్వాత చిన్న చిన్న బ్రిక్స్ సిమెంట్ వేసి అతికిస్తారు. మనకేమో సిమెంట్ గోడలు వాటితో కట్టినట్టు అనిపిస్తాయి అంతే, కానీ అవి ఒకటే లైన్లో ఉంటాయి, 2 ఇంచెస్ ఉంటాయి అంతే. అవి 2 ఇంచెస్ మందంతో బయట అట్లా డెకరేషన్ కొరకు రకరకాల కలర్స్ అవి అన్నీ కూడా అతికిస్తారు. అట్లా మన లోపల చూద్దాంలండి. యుఎస్లో ఇది మా అమ్మాయి వాళ్ళ ఇల్లు అండి. ఈ వీళ్ళు సెక్యూరిటీకి చాలా జాగ్రత్త తీసుకుంటారు. సెక్యూరిటీ కోసము సీసీ కెమెరాలు ఉంటాయి. ఇక్కడ ఈ బెల్ కాలింగ్ బెల్ దీంట్లోనే కెమెరా ఉంటుంది. వీళ్ళు ఎక్కడున్నా కానీ ఎవరు వచ్చిండ్రు ఇంటికి ఎవరు బెల్ కొట్టిండ్రు అనేది ఇంట్లో లేకపోయినా కానీ చూసుకునేటట్లు వీలు ఉంటుంది. ఇది ఇక్కడ ఇది ఆఫీస్ రూమ్ అండి. ఇక్కడ లోపలికి రాగానే ఎక్స్పైర్ ఉంటుంది. ఇది మా అమ్మాయి ఆల్రెడీ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వేసారు ఒక డెస్క్ ఇవి వీళ్ళవి. ఇంకా ఇక్కడ యూఎస్లో దేవుడికి సపరేట్గా రూమ్ ఇవ్వరు కాబట్టి ఇక్కడ మండపం ఏర్పాటు చేసుకొని ఇక్కడ దేవుడిని పెట్టేసుకున్నారు. ఇక్కడ నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ గరాజ్ ఓపెన్ చేస్తే అది గరాజ్లో దాటి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళు కార్లో బయటికి వెళ్ళిపోయిన తర్వాత గరాజ్కు లోపల రిమోట్ ఉంటుంది, రిమోట్ తోటి బంద్ చేసుకోవచ్చు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఆఫ్ అయిపోతుంది. గరాజ్ నుంచి రాగానే రైట్ సైడ్కి డైనింగ్ కిచెన్ ఇక్కడ వీళ్ళు ఇంకా డైనింగ్ అంత పెట్టుకోక జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో జంప్ 1 2 3 కౌంట్ మసాజర్ జిమ్. ఇది మసాజర్ అండి. మసాజర్ ఇంకోసారి చూపిద్దాం. మసాజర్ ఇంకోసారి చూద్దాము. ఇది జిమ్ అది బ్యాక్తో మసాజ్ చేస్తుంది, ప్లస్ కాళ్ళకి పాదాలకి మసాజ్ చేస్తుంది. అది ఇది చూపెట్టాలి మీకు. వీళ్ళ ట్రాష్ బిన్ దీనికి సెన్సార్ ఉంటుంది, డోర్ చేయి పెడితే ఓపెన్ అయిపోతుంది, తీస్తే క్లోజ్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అది ఇక్కడ వచ్చేసి వీళ్ళది ప్యాంట్రీ. ఇది దీనికి ఆటోమేటిక్ లైట్ ఉంటుంది ఇక్కడ డోర్లోనే స్విచ్. దీనికి డోర్ ముయ్యంగానే లైట్ ఆఫ్ అయిపోతుంది, డోర్ ఓపెన్ చేయగానే లైట్ పడుతుంది. ఇది కిచెన్ ఓవెన్ ఇచ్చిండ్రు. ఇది మైక్రోవేవ్ ఓవెన్, గ్యాస్ కి కనెక్షన్ పైప్ లైన్స్ ఉంటాయి వీళ్ళకి. సింక్ ఇదేమో ఐలాండ్ అంటారు దీన్ని, కిచెన్ లో ఐలాండ్. కూరగాయలు కట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా అన్నిటికి వాడుకోవడానికి వస్తుంది. ఇది ఐలాండ్ కిచెన్, ఇది బ్రేక్ఫాస్ట్ కార్నర్. ఇది బ్రేక్ఫాస్ట్ టేబుల్. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనం గార్డెన్ లోకి వెళ్ళిపోవచ్చు. హాల్లోకి వెళ్దాం ఇక్కడ నుంచి. హాల్లోకి ఇక్కడ కూడా డోర్ ఉంది, కాకపోతే ఇక్కడ సోఫా గడ్డ ఉన్నాయి కాబట్టి అట్లా వెళ్ళచ్చు. ఇది హాల్ అండి, సన్ రూమ్ అంటారు దీన్ని. ఇది హాల్ మొత్తం పైదాకా మొత్తం గ్లాసెస్ ఉంటాయి దీనికి. ఇది లివింగ్ రూమ్.
కరెంట్ ఇది అండి రిమోట్ ఇది ఫ్యాన్ కు లైట్ కు రిమోట్ వస్తది రిమోట్ నొక్కితే లైట్ లైట్ వస్తది ఫ్యాన్ వస్తది ఇట్లా ఆపేస్తే ఆగిపోతది ఇక్కడ ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు సోఫాల కూర్చున్న దగ్గర రిమోట్ ఇక్కడ నుంచి బెడ్రూమ్ లో डोर उ बात्रूम लोग बेड्रूम बात्रूम పిల్లలకు డైపర్ చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటది ఇక్కడ చిన్న పిల్లలకు డైపర్ చేంజ్ ఇక్కడే కదా నిక్ చేసేది ఆ దిస్ ఇస్ ని టవల్ లేదు వాష్ కేజ్ వాషింగ్ మిషన్ చేసిన ఈ టబ్బు మాస్టర్ బెడ్రూమ్ లో టబ్బు పెద్దగా ఉంటది మామూలుగా అన్ని బెడ్రూమ్ లో చిన్నగా ఉంటది అపార్ట్మెంట్లల్లో కూడా చాలా అవునా అపార్ట్మెంట్లల్లో చాలా తక్కువ ఉంటది. ఇంకొక చిన్న అప్పుడైతే మాకు చాలా కష్టం అయింది. అసలు వాటర్ పెట్టుకో రాకుంటుండే, స్నానం పోయడానికి. ఈ టబ్లో ఇవి ఉట్టిన తర్వాత త్రీ మంత్స్కి ఇంట్లోకి వచ్చినాం మేము. ఇది ఏమో టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్ లో. నో 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 నో, డోంట్ గో, రా, క్లోజ్ చేసి క్లోజ్ చేసి. ఇంకా చేసి ఇందులో రెండు వాష్ బేసిన్లు ఉంటాయండి. ఇది జెంట్స్ వాష్ బేసిన్, అది వచ్చి లేడీస్ది. దీనికి ఇక్కడ అటాచ్ క్లోజెట్ అన్నట్టు. బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి ఇక్కడ డ్రెస్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇదేమో దియా క్లోజెట్. ఇది ఇది పాప క్లోజెట్ కదా, మామ క్లోజెట్ లోకి వెళ్దాం. ఇది మామ క్లోజెట్. ఇదేమో స్నానాలకు అండి. ఇక్కడ మామూలుగా అపార్ట్మెంట్లలో అయితే ఇదైతే ఉండదు షవరు, టబ్లోనే షవర్ వస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఏమంటే షవర్ ప్రత్యేకంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చిన్న కబోర్డ్ ఇచ్చాము. బాత్రూమ్ అవసరమయ్యేది షీట్ అది డైపర్ చేంజింగ్ షీట్. ఓకే, ఇది లేడీస్ క్లోజెట్. దీంట్లోకి వెళ్ళి లాండ్రీలోకి దారి ఉంటుంది. ఇట్లే ఈ డోర్ ఓపెన్ చేస్తే లాండ్రీకి వెళ్ళిపోవచ్చు. ఇది ల్యాండ్రీ, ఇది వాషింగ్ మిషన్. ఇందులోకి వెళ్ళి వాష్ అయిపోయిన తర్వాత వేస్తే డ్రైయర్లో వేస్తే పొడి పొడిగా అవి వస్తాయి. బట్టలన్నీ బయటికి మడత వేసుకోవచ్చు. హ్యాంగర్స్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా చీరలు తగిలించుకుంటున్నాను, రోజు కట్టుకునేసి. ఇక్కడ నుంచి ఈ డోర్ తీస్తే మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది హాల్లోకి వెళ్తుంది. హాల్లో ఇక్కడ ఒక చిన్న హాఫ్ బాత్రూమ్ ఇచ్చిండు. గెస్ట్లు ఎవరైనా వస్తే బెడ్రూమ్లోకి వెళ్ళకుండా ఇక్కడ వాష్ బేసిన్, కమోడ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవాలి. ఇది ఏసీ కంట్రోల్ అండి. కిందది కిందనే ఉంటుంది, పైన పైననే ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ ఏసీ, మనకి ఎంత టెంపరేచర్ కావాలనేది ఇందులో చూసుకోవాలి. ఇందులో సెట్ చేసుకుంటాం. వేడి కావాలన్నా చల్లగా కావాలన్నా అనేది మొత్తం దీంట్లోనే సెట్ చేస్తాం. డైనింగ్ బెడ్రూమ్ చూపెద్దరా. ఏదో దియ బెడ్రూమ్, దియ బెడ్రూమ్ ఎక్కడ? చిన్న బెడ్రూమ్ ఒక చిన్న క్లోజెట్ ఇచ్చిండు. ఇది చిన్నగా ఉంటది. ప్రస్తుతానికి నేను యూజ్ చేసుకుంటున్నా. ఇంకా తీస్తే ఇక్కడ ఏసీ అంతా ఉంటది సెటప్ దీంట్లో.
ఇది సెంట్రల్ ఏసీ ఉంటాయి ఇక్కడ ఇండ్లు మామూలుగా సెంట్రల్ ఏసీ కొరకు ఈ సెటప్ అంతా ఫస్ట్ చూస్తే భయం వేసింది దాంట్లో ఏముంటాయో అని ఇంక ఇక్కడ నుంచి దీంట్లో జానీ అండ్ జాక్ అంటండి బాత్రూమ్స్ జాక్ అండ్ జిల్ వే జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ బాత్రూమ్స్ అంటే ఇదొక వాష్ రెండు వాష్ బేసిన్లు ఉంటాయి రెండింటికి మధ్యలో బాత్ టబ్ వచ్చి కమోడ్ సీట్ ఉంటుంది దీంట్లో ఇది కమాండ్ గా యూజ్ చేసుకుంటాను ఈ బెడ్రూమ్ కు ఈ వాష్ బేసిన్ ఆ బెడ్రూమ్ కు ఆ వాష్ బేసిన్ ఇది వస్తే ఇంకొక సీజన్ పెట్టండి మనవరాలు ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ అవుతుంటది दी लंबाइन डोर्स रेडो चिंता चिंतल तक इंका इकडी बैठक गेस्ट बेड्रूम उ लाइट फैंट दीन पक गेस्ट बेड्रूम गेस्ट बेड्रूम की मन को मूल इंडल बात्रूम पके स्ना वाले शवर बात फस्ट फस्ट नचे का अडजस्ट इन इंकोची इदेमो चिल्ड्रन प्ले एरिया चिकेन मीडिया रूम अंडी इंका मीडिया सेट चेयलेदु वीलू प्रोजेक्टर वेसुकोनी थिएटर लागा फीलिंग रावालनी दीनिकी वेंटिलेटर्लु एमी उंडवु इदि ओन्ली एसी उंटदी वेंटिलेटर्लु उंडवु डोर क्लोज चेसुकोनी लोपल कूर्चोनी मूवी लागा एफेक्ट रावालनी चूस्तारंट इंका पेट्टिनाक चूडाले एट्लुंटदो मरि अंदो इंका इक्कड अमेरिका इंटी सारी वीडियो नचते लाइक शेयर सब्सक्राइब नमस्ते।